అదే ఇప్పుడు ఇంతకుముందు మరి హిందూ దొంగ పాపాల గురించి, దొంగ సామెతల గురించి చాలా సినిమాలు వచ్చినాయి, షార్ట్ ఫిల్మ్ కాదు, గోపాల గోపాల లాంటి పెద్ద పెద్ద సినిమాలే వచ్చినాయి కదా. నేను పాస్టర్ ఇలా మోసగాళ్ళు ఉంటారు, సో ఇలాంటి మోసగాళ్ళకి జాగ్రత్త పడండి అని చెప్పి నేను షార్ట్ ఫిల్మ్ తీశాను. మాట చెప్తానండి, అంటే నేను మామూలుగా మిమ్మల్ని మామూలు మాట్లాడదాం చెప్పి చేశాను. ఇప్పుడు మా మా ఈజీలో కూడా ఒక పాస్టర్ ఉన్నాడండి, ఈయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏంటంటే 5 సంఘాలు 4 సంఘాలు ఉన్నాయండి ఆయనకి. ఆయన ఏం చేస్తాడంటే బాగానే చెప్పాడు, అంతా బాగానే ఉండేదండి. కాకపోతే ఆయన ఏం చేసేదంటే ఆ చర్చిలోకి వచ్చే అమ్మాయి 16 సంవత్సరాల అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాను. హిందువుల క్రైస్తవుల మీరు? నేను హిందువుడేనండి, సో దేవుని నమ్ముకున్నాను. మీరు ఏ దేవుని నమ్ముకున్నారు? యేసుప్రభువుని. సరే, అంటే అంటే మీరు కేవలం షార్ట్ ఫిల్మ్ మీరు ఆయన మీ బాస్ ఎవరితో అనుకుంటే ఏం కానీ, నేను షార్ట్ ఫిల్మ్ అయితే కొంతమంది మోసగాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళు జాగ్రత్త పడండి అని చెప్పాను. నెక్స్ట్ తీసేస్తే మాత్రం పాస్టర్లు అందరూ మోసగాళ్ళు అన్నట్టు నేను చూపిద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ తీసే షార్ట్ ఫిల్మ్. ఆ కథ రాసేది మా ఫ్రెండ్ అండి రాజు గారు ఉన్నారు. రాజు గారు మీరు మాట్లాడుతున్నారు సార్, నేను మధ్యలో జాయిన్ అవుతాను. నమస్కారం అండి. నా పేరు గుణపాల్ రాజు అండి. చెప్పండి సార్, ఏంటి కాల్ చేశారు? అదే సార్, అంటే పాస్టర్లో కొంతమంది మీరు అన్నట్టు ఉన్నారు, ఇటువంటి లేదా మీరు అన్న మంచోళ్ళు కూడా ఉన్నారు కదా సార్. సార్ అసలు పాస్టర్ వల్ల ఉపయోగం ఏంటండి మనకి? ఏమంటే పాస్టర్ వల్ల అంటే ఇప్పుడు మీకు మా హిందూ దేవుళ్ళకి పంతులు ఎటువంటి వారు, దీనికి పాస్టర్లు ఎటువంటి వారు అండి? సార్ హిందూ దేవుళ్ళకంటే గుడులు ఉంటాయి, ఏ దానికి గుడిలో మెయింటెనెన్స్, దానికి గుడికి విగ్రహం ఉంటుంది, దానికి పాలు పోయాలి, పంచదార పోయాలి, దానికి రోజు నైవేద్యం పెట్టాలి, వచ్చిన వాళ్ళకి శతకోపురం పెట్టాలి, ఆ గుడి అంతా శుభ్రం చేయాలి. అసలు నీ దేవుడు ఏం చెప్పాడు? ఏసు ఏం చెప్పాడు? ఆత్మశుద్ధి ఉండాలి, నీ ఇంటో నువ్వు ప్రార్థన చేసుకో, మూసుకేసుకోని అన్నాడు. మళ్ళీ ఈ పాస్టర్ ముద్ద వెనకాల మీరు పరిగెడతావు ఎందుకు? మరి పాస్టర్ కాదయ్యా, ఇప్పుడు ప్రార్థన పాస్టర్ చేస్తే యేసు నీకు వరం ఇస్తాడా? నువ్వు ప్రార్థన చేసుకుని నీకు వరం ఇవ్వడా? యేసు బాబు, నేను అడిగింది నీకు అర్థం కావట్లే ప్రశ్న. పాస్టర్ వరం, పాస్టర్ ప్రార్థన చేస్తే నీకు స్వస్థత జరుగుద్దా, మంచి జరుగుద్దా? నీకై నువ్వు యేసు నమ్ముకుంటే మంచి జరుగుద్దా జరగదా? ఫస్ట్ స్ట్రైట్ గా చెప్పు దీనికి సమాధానం. నమ్ముకుంటే మంచి జరుగుద్దండి. మరి పాస్టర్తో నీకు పని ఏంటయ్యా? నేను చెప్తుంది అదే, ఈ పాస్టర్తో నీకేం పని? చెప్పు ఏంటి పాస్టర్ వల్ల నీకు ఉపయోగం ఏంటి చెప్పు? పాస్టర్ వల్ల అంటే మనకి కొన్ని తెలియని విషయాలు ఉంటాయి. ఏముంటాయి? దేవుడు నమ్ముకోవటం, ఇప్పుడు బైబులే ఉంది, బైబుల్ దైవ గ్రంథం నమ్ముకుంటే సరిపోయిద్ది, బైబుల్ చదువుకుంటే సరిపోయిద్ది. ఆయన పాస్టర్ గారిని నమ్మి వాడి దశమ భాగం నువ్వు ఇవ్వటం ఎందుకు? నువ్వు కష్టపడిన సమ్ము అడిగి ఇవ్వటం ఎందుకు? దశమ భాగం ఇవ్వమని ఎవరు చెప్పలేదండి. బైబుల్ చెప్పింది స్వామి, బైబుల్లో దశమ భాగం ఉంది. లేదా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నేను చెప్పలేదు స్వామి. నరకానికి వెళ్ళమని కాదండి సార్. అదే దశమ భాగం ఎవడు సొమ్ము తెలుసా? దేవుడు సొమ్ము అది, దేవుడు సొమ్ము దశమ భాగం, దేవుడు సొమ్ము. నేను చెప్పి విన్నాను సార్ ఒక మాట. నువ్వు దశమ భాగం ఇస్తున్నావు, ఇవన్నీ కాదయ్యా, నువ్వు దశమ భాగం ఇస్తున్నావు ఇవ్వట్లేదా? నేను దశమ భాగం ఇవ్వదండి. ఓ నువ్వు నరకానికి పోయావు, పో ఇక నీతో మాట్లాడి కూడా వేసుకో. నువ్వు నరకానికి వెళ్ళిపోయావు అంతే. అది ఎవడు సొమ్ము అది? దేవుడు సొమ్ము. దేవుడికి, దేవుడు సంఘం కోసం దాచిపెట్టిన సొమ్ము అది. నువ్వు ఆ సంఘానికి నువ్వు డబ్బులు ఇవ్వద్దు, నరకానికి వెళ్ళిపోయినట్టే. నేను చెప్పింది కదా బైబుల్ చెప్పింది. చెప్పుద్దండి బైబుల్ లేవీయులు ఒకరికే ఇమ్మందండి. లేవీయులు ఏంటంటే మందిరానికి సేవ చేసే వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఖర్చులకి మన ఏ పనిలోకి వెళ్ళరు, సంఘానికి సేవ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇమ్మంది. కానీ అసలు పాస్టర్ కి దశమ, అసలు పాస్టర్ కి డబ్బులు ఇవ్వాలా ఇవ్వాల్సిన లేదా చెప్పు? పాస్టర్ డబ్బులు ఇవ్వాలి పని లేదు. శభాష్ నువ్వు ఇప్పుడు మంచి మాట, నువ్వు నేను ఇప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళలో నువ్వు మంచి మాట మాట్లాడు. పాస్టర్ గా దశమ భాగం ఇవ్వక్కర్లేదని మంచి మాట మాట్లాడావు. ఇప్పుడు మాట్లాడు, నచ్చావు ఇప్పుడు నాకు. ఒక మాట చెప్తాను సార్, హిందూ గుళ్ళోకి వెళ్ళి డబ్బులు వేస్తావాడు, దేని దేవుడు మనం డబ్బులు ఏమని అడుగుతాడా? అడగడు. నేను అదే చెప్తున్నా, అసలు డబ్బులు వేసినా వేయకపోయినా దేవుడు పట్టించుకోడు మా దేవుడు. అసలు మా గ్రంథాలు ఎక్కడా కూడా కానుకలు వేయండి అని చెప్పి మా గ్రంథాల్లో ఎక్కడా లేదు. అసలు కానుకనే దేనికంటే పూజారి బాబు, ఒక నిమిషం విను. ఎందుకు కానుక? ఎందుకంటే దేవుడి కోసం కాదు, దేవుడు యొక్క ఆ విగ్రహానికి దీపం పెట్టాలన్నా, ఆ దీపం పెట్టడానికి వాడు పూజారికి డబ్బులు కావాలన్నా,
అక్కడ ప్రసాదం చేసి పెడతారు నలుగురికి. ఆ ప్రసాదం చేసి నలుగురికి పెట్టాలన్నా వీటన్నిటికి నువ్వేందంటే ఒక 10 రూపాయలు గుళ్ళో వేసి అలా 100 రూపాయలు అయితే 100 రూపాయల్లో 10 రూపాయలు గుళ్ళో దీపం వెలిగిస్తాడు, ఒక 10 రూపాయలు పెట్టి ప్రసాదం చేస్తాడు, ఇంకో 10 రూపాయలు పెట్టి ఆ లైట్లు కరెంటు బిల్లు కట్టుకుంటాడు, ఇంకొక 10 రూపాయలతో ఆ పూజారి బతుకుతాడు. ఇది దీని కారణం ఇది. నువ్వు డబ్బులు వేయాల్సిన కానుక వేయాల్సిన పరిస్థితి. మరి చర్చిలో కానుకలు ఎందుకు పాస్టర్లు అడుగుతున్నారు ఇది చెప్పు సార్. నువ్వు నేను ఒకసారి చెప్తాను సార్, ఇప్పుడు డిబ్బీలో వేసారు ఎందుకంటే మీరు ఒక మాట విగ్రహారాధన మా దాంట్లో ఉంది, విగ్రహారాధన చెయ్యాలి మేము కంపల్సరీగా, అది మాకు దేవుడు చెప్పిన మాట. వేదంలో కూడా విగ్రహారాధన ఏ వేదంలో ఉంది, వేదంలో ఎక్కడుందో చెప్పు. యజుర్వేదంలో యజుర్వేదంలో ఆ శ్లోకం చదువు, అక్కడ ఏముందో శ్లోకం చదువు. ఆ శ్లోకం మొత్తం మీకు పెడతాను బాబు. నువ్వు పెడతాం కదే, నీ దగ్గర ఉందా ఇప్పుడు? ఉందే కాదు కాదు. అయ్యో నువ్వు అలా పిచ్చి స్టేట్మెంట్ ఇవ్వకు, అర్థమైందా? నువ్వు స్టేట్మెంట్ ఇచ్చే నీ దగ్గర ఆధారం ఉంటే అప్పుడు నాతో డిస్కస్ చేయి. ఊరకొక్కలాగా మాట్లాడారు అనుకో, నాకు నాలో ఉన్న యహో బయటకు వస్తాడు. వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడు, విగ్రహారాధన వేదాల్లో విగ్రహారాధన లేదు. నువ్వు ఎరుపుకోదు, నువ్వు ఎరుపు మాటలు మాట్లాడితే నాకు కోపం వస్తుంది. ఇంకా నువ్వు నీ దగ్గర మరి అదే, నీ దగ్గర ఆధారం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు నోరు తెరిచి నా దగ్గర మాట్లాడు. వీడియో పెడతానని చెప్తున్నావు కదా. ఆ వాడేవాడు వీడియో కాదయా, ఇదిగో నేను పెడతా. మేరీ యూనో మేరీ వ్యభిచారాన్ని నేను వీడియో పెడతా, మరి తప్పు కదా అది నేను అట్లా పెడతావు. వీడియోలు కాదు స్వామి, వీడియోలో కాదు స్వామి. ఆ ఏ గ్రంథంలో, యజుర్వేదంలో ఉందా, సామవేదంలో ఉందా, అథర్వణ వేదంలో ఉందా, ఏ వేదంలో ఉంది? యజుర్వేదంలో ఉందా? యజుర్వేదంలో ఉంది. యజురు ఏమనుంది అక్కడ శ్లోకం ఏముంది? మట్టితో చేసింది గానీ, బంగారంతో చేసింది గానీ, వెండితో చేసింది గానీ, రాగితో చేసింది గానీ ఏ విగ్రహానికి పూజలు చేయకూడదు. అది చెప్పింది యెహోవా కదా. నువ్వు యెహోవా బైబిల్ వాక్యాలు తీసుకొచ్చి ఇక్కడ చెప్తావేంటి, యజుర్వేదంలో చెప్తావేంటి? అలా కదా నువ్వు సార్ చెప్పేదండి. అలాగే కాదు, ఏ ప్రతిమైనను చేయకూడదు, పూజించకూడదు, యెహోవా చెప్పాడు. నువ్వు బైబిల్ భవిష్య బైబిల్ వాక్యాన్ని యజుర్వేదంలో చొప్పిస్తున్నావు అనిపిస్తుంది నాకు. నువ్వు చదివే నువ్వు చెప్పింది బైబిల్లో ఉంది ఆ వచనం. ఏ రూపం నా మహిమను బైబిల్లో వచనం ఉంటది ఇనయ్యా, బైబిల్లో వచనం ఉంటది. విగ్రహారాధన దేవుడు అసహించుకొనెను. మట్టి రూపంలో గానీ బంగారం రూపంలో గానీ ఏ ప్రతిమను చేసి నువ్వు పూజించగనకూడదు. నా మహిమను దేనికి ఇచ్చువాడను కాను, ఇదే యెహోవా అని ఉంటది. నువ్వు అది తీసుకెళ్లి యజుర్వేదంలో చూపించావు. నేను చెప్పేది ఒక మాట, బైబుల్ లోని వచ్చిన యజుర్వేదం ఉందని చెప్తే నేను ఎట్లా నమ్ముతాను? ఇప్పుడు అయితే పాప పరిహారార్థం చెప్పేది నువ్వు. ఒక నిమిషం నన్ను చెప్పని, పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం బలిదానం ఇది కూడా ఉందా? పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం బలి యాగం ఇది కూడా ఉందా? అది కూడా ఉందా? అది కూడా ఉందా? ఇప్పుడు నేను ఒక మాట చెబుతున్నా, నేను ఒక మాట చెబుతున్నా. నేను నా దగ్గర తుపాకీ ఉంటే నీ గుద్దలో పెట్టి గాలిస్తే తలలోంచి తుపాకీ గుండు బయటకు వస్తుంది. చెప్పేది నువ్వు శాంతం చెప్పేది. ఈ మాట ఎందుకన్నానంటే రక్త ప్రోక్షణం అనేది, రక్తం అనేది తెలుగు వర్డ్, ప్రోక్షణం అనేది సంస్కృత పదం, రక్త ప్రోక్షణం బలియాగం అనేది అది సంస్కృత పదం. రక్తం అనే, అరే బాబు విను బాబు ఒక్క నిమిషం విను, రక్తం అనే తెలుగు పదం ఎందుకు వచ్చింది సంస్కృత శ్లోకాలలో మధ్యలో? రక్తం అనేది ప్యూర్ తెలుగు, ఇప్పుడు మనం వాడుతున్న భాష లాంటిది. రక్త ప్రోక్షణం బలియాగం అనేది సంస్కృత శ్లోకం, అది పాప పరిహారార్థం సంస్కృత శ్లోకం. సంస్కృత శ్లోకాల్లో తెలుగు ఎందుకు వచ్చింది? నువ్వు చెప్పు నాకు తెలియదు. తెలుగేనా? వేదం తెలియ. ఒరే ఇప్పుడు నీ తుపాకీ గుద్దలోంచి కాదు, నోట్లో పెట్టి కలిస్తే మళ్ళీ గుద్దలోంచి బయటకు వస్తుంది కాదు. అందుకే మిమ్మల్ని ఊరినే కాదు నేను తిట్టేది. ఒరే బాబు అదిగో ఒక నిమిషం, వేదాలు మొత్తం కూడా సంస్కృతంలో రాయబడ్డాయి, వేదాలు సంస్కృతంలో ఉన్నాయి, అర్థమైందా? వేదాలు గాని పురాణాలు గాని అన్ని కూడా 18 పురాణాలు, 4 వేదాలు, 18 ఉపపురాణాలు ఇవన్నీ కూడా వేదాల్లో సంస్కృత లిపిలో రాయబడ్డాయి, సంస్కృతంలో రాయబడ్డాయి. నువ్వు తెలుగు కాదు రాయబడింది, సంస్కృతానికి తెలుగు. రక్తం అన్నది తెలుగులోనే రాయబడింది. రక్తం తెలుగులే, సంస్కృతంలో తెలుగు ఎట్టుంటది? ఇప్పుడు ఇంగ్లీష్ వర్డ్ ఉంది బాబు, హీజ్ ఎ గుడ్ బాయ్ అని ఇంగ్లీష్ లో ఉంది, ఆవిడ హీజ్ అబ్బాయి అని రాశాము, హీజ్ అబ్బాయి అని రాశాము అనుకో ఎలా ఉంటది? వినడానికి అసహ్యంగా ఉండదు. హీజ్ అబ్బాయి అంటే, హీజ్ ఎ బాయ్ అంటే ఇంగ్లీష్. అరే బాబు బాబు నీ పేరేంటి చెప్పు? శ్రీనివాస్.
శ్రీనివాసులు ఒక్క నిమిషం ఆగితే నేను చెప్తా. శ్రీనివాస్ ఒకసారి విను, మరి నువ్వు చెప్పే సొల్లుకు నేను ఆన్సర్ చెప్పాలి కదా. నువ్వు ఒక మాట సొల్లు చెప్తున్నావు, అది కంప్లీట్ అయినప్పుడు ఇంకో సొల్లు చెప్తున్నావు, అది కంప్లీట్ ఇంకో సొల్లు చెప్తున్నావు, సొల్లు పైన సొల్లు సొల్లు పైన. నేను ఒక మాట విన్నావు, హీజ్ ఏ గుడ్ బాయ్ అంటే ఇతడు మంచి బాలుడు, ఓకేనా? హీజ్ ఏ గుడ్ అబ్బాయి. ఇది ఎలా ఉంది వినటానికి? హీజ్ ఏ గుడ్ అబ్బాయి అంటానికి ఎలా ఉంది? ఇది ఇంగ్లీష్ పదం అని నేను చెప్తా ఇప్పుడు. హీజ్ ఏ గుడ్ అబ్బాయి అనేది ఇంగ్లీష్ పదం అని నీకు చెప్పా ఇప్పుడు. నువ్వేమంటూ అదేంటి అబ్బాయి అనేది తెలుగు పదం కదండి, మరి హీజ్ ఏ గుడ్ అనేది ఇంగ్లీష్ పదం కదా, మరి తెలుగులో అబ్బాయి అనే పదం ఇంగ్లీష్ ఎట్లా అయితే నువ్వు అడుగుతావు? రక్త ప్రోక్షణం, రక్త ప్రోక్షణం, రక్త అంటే రక్తము, రక్తము తెలుగు పదం అది, ప్యూర్ తెలుగు అది. మనం వాడుకునే నువ్వు హాస్పిటల్కి వెళ్ళి రక్తం అని అడుగు, రక్తం అని చెప్పుడు రక్తం ఇస్తాడు. ప్రోక్షణం, ప్రోక్షణం అంటే ఏంటి? జల్లటం. ప్రోక్షణం ఇలా రక్త ప్రోక్షణం అంటే రక్తం చిందించడం అనమాట. రక్తం అనేది తెలుగు పదాన్ని తీసుకెళ్ళి సంస్కృత పదంలో కలిపేస్తే అది కూడా సంస్కృతం. రక్తం అనేది తెలుగు, అది కూడా సంస్కృతమే. అంటే ఏమన్నా నిన్ను ఇంకా గొర్రెగా ఏమన్నా చెప్పు, నిన్ను తుపాకీ పెట్టి కాల్చకుండా కత్తితో నరికిన టైం వేస్ట్. నువ్వు బతుకుతూ కాసేపు బతికి చస్తావు, తుపాకీ గుండెలోంచి మెదడులోంచి బయటకు వచ్చింది నువ్వు బతకవు. ఇంకా మరి కాదయా, మరి పిచ్చి మాటలు కాదు. నువ్వు పంది పెంట తీసుకో, నువ్వు పంది పెంట నా దగ్గర పంది పెంట తీసుకొచ్చి ఇది పిజ్జా నువ్వు తినాలంటే ఎట్టుంటది? కడుపు పండదా నాకు? మరి రక్తం ఏమంటారు? రుధిరము అంటారు. రుధిరము వేదం చదివారా మీరు? ఎవరు అంటే ఇది తెలియాలంటే వేదం చదవాలా? అంటే ఎక్కడ రాసి ఉందా రక్తము అనేది రుద్రము అని తెలుసుకోవాలంటే ఎక్కడ రాసి ఉందా? ఈ వాట్సాప్ నేను పెడతాను, అది మీరు చూడండి. ఏం చూడాలి ఇప్పుడు? నేను పెడతాను మేరీ వ్యభిచారిని అని చెప్పి నేను ఒక వీడియో పెడతాను, నువ్వు అది చూడు. మరి నువ్వు కూడా చూడు. వీడియో పెడతాను అంటలేదు. నేను తాల్ముడు గ్రంథంలో రాసిందే నేను పెట్ట. తాల్ముడు గ్రంథం అది, యూదులు రాసుకున్న గ్రంథం అది. తాల్ముడ్ గ్రంథం అంటే యూదులు స్వయంగా రాసుకున్నారు. యేసు ప్యాంత్ర అనే మేరీ అనేది ప్యాంత్ర అనే రోమన్ సైనికుడితో గర్భం చేయించుకున్నది, యేసు పుట్టాడని చెప్పి వాళ్ళు చెప్పారు, యూదులు చెప్పారు, నేను చెప్పింది కాదది. అర్థమైందా? ఇక నేనేం చెప్తాను చెప్పు, నువ్వు అది కూడా నమ్మకపోతే. యూదులు రాసుకున్న పుస్తకాన్ని యేసు వంశస్థులు వాళ్ళు రాసింది కూడా, మళ్ళీ బయట వాళ్ళు కాదు, యేసు వంశస్థులు రాసుకున్నారు. అయ్యో నువ్వు వీడియో పెడితే నేను నమ్మాలి? కాదయ్యా, నువ్వు వీడియో పెడితే నేను నమ్మాలి? నేను వీడియో పెడితే నువ్వు నమ్మవా? నేను కూడా అదే పెడతాను అంటున్నాను. మేది అనే పతివ్రత కాదు, అదే వీడియో నేను బాబు. నువ్వు తాల్ముడు గ్రంథం, యూదులు రాసుకున్న గ్రంథాన్ని నువ్వు నమ్మకపోతే ఎట్ట చెప్పు? నేను వేదాన్ని నమ్ముతా, కానీ వేదాన్ని వక్రీకరించిన వేదాన్ని నేను నమ్మనని చెప్పు బాబు. వేదాన్ని నేను నమ్ముతా, వక్రీకరించిన వేదాన్ని నేను నమ్మనని చెప్తున్నా. నువ్వు చెప్పు, నీకు తెలుసా నా వేదాలు? నాలుగు పేర్లు చెప్పయ్యా నువ్వు. అయ్యా నాలుగు వేదాల పేర్లు చెప్పయ్యా. మరి తెలియనప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడతావు? గుద్ద నోరు మూసుకుని మెలకొని కూర్చో. అందుకే నాకు బూతులు ఊరుకునే అది ఎర్రి పూక. నాలుగు నీకు వేదాల పేర్లే తెలియదు, వేదాలు ఉన్నాయి, నువ్వు ఎట్ట చెప్తావురా? కాదురా, అరే 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 కాదురా, నాలుగు వేదాల పేర్లే నీకు తెలియదు, వేదాలు ఉంది, నువ్వు ఎట్ట చెప్తావు? ముందు ఎదరు మనిషితో మాట్లాడటం నేర్చుకోవాలి, అది పద్ధతి. ఇదంతా కాదురా, సరే కాదు. అరే ఒక మాట, అరే మరి నువ్వు రక్తము ప్రోక్షణం ఈ మాటలు చెప్తే నా కడుపు మండదంటరా? మా వేదాలను వక్రీకరించి మాట్లాడుతున్నావు, మా కడుపు మండదా? అరే ఎర్రిపూక, మా వేదాలను వక్రీకరించి మాట్లాడుతున్నావు, మా కడుపు మండదంటరా? అరే మా వేదాలను వక్రీకరించి మాట్లాడితే నా కడుపు మండదా? నేను అడిగిందని చెప్పు. వేదాలని వక్రీకరించి మాట్లాడావు, గుద్దమిద్దంతా లంచా కొడక నిన్ను. వేదాలు వక్రీకరించుకో, నాలుగు వేదాల పేర్లు చెప్పు, నేను అప్పుడు నమ్ముతా నువ్వు చెప్పింది. ఏసు లంజా కొడుకురా, ఎందుకంటే తండ్రి లేకుండా పుట్టాడు. ఏసు తండ్రి పేరు చెప్పు. శ్రీనివాసు మీ గ్రంథాల్లో రాముడు ఎలా పుట్టాడు? ఎలా పుట్టాడు? అది చూసా, విషం బయటకు వచ్చేసింది. చూసావా? చూసా, విషం బయటకు వచ్చేసింది. కాదు, మేమెప్పుడు విమర్శించాం అసలు. విమర్శ కాదు, విమర్శించే స్థాయి నీది. ఒరే బాబు, విమర్శించే స్థాయి కాదు నీది. నా స్నేహితులు అందరూ, నేను ఒకటే మాట, నీది విమర్శించే స్థాయి కాదు. నువ్వు ఒక వెర్రిపూగాడివి, నేను ఇస్తున్న స్టేట్మెంట్ ఇది. నేను ఇస్తున్న స్టేట్మెంట్, నువ్వు ఇస్తున్న ఎర్రిపూగాడివి, నేను ఇస్తున్న స్టేట్మెంట్ ఇది. రాసుకో నువ్వు.
నీ రేషన్ కార్డ్ లో రాసుకో గుణపాల్ రాజు నన్ను ఎరుపు కన్నాడని చెప్పి నువ్వు స్టేట్మెంట్ రాసుకుని స్టాంప్ వేసుకో ఎంఆర్ఓ దగ్గర. ఎంఆర్ఓ కాదు నేను కంటే నన్ను అప్పుడు నన్ను అడుగు. మరి కాదా వేదాల గురించి నీకేం తెలుసు, ఎందుకు మాట్లాడుతున్నావు? మరి మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలి. కాదు ఎదురుగా ఉంటే ఎదురుగా నేను గౌరవిస్తున్నాను ఒక మాట, నేను నిన్ను గౌరవిస్తున్నా. నేను చెప్పేది ఒకసారి నేను గౌరవిస్తున్నా ఒక మాట, నేను అదే చెప్తాను. నేను గౌరవిస్తా ఒక నిమిషం నువ్వు మాట్లాడుకుంటే నేను గౌరవిస్తా. నేను ఎదురుగా ఉంటే నేను అదే చెప్తున్నా, ఎదురుగా ఉంటే చెప్పుకు పెంట రాసి కొట్టేవాడిని. నేను కొట్టేవాడిని మరి వేదాల గురించి కాదు. మరి వేదాల గురించి నువ్వు మాట్లాడు. వేదంలో ఎక్కడుంది? వేదంలో ఎక్కడుంది? అరే మరి నేను పెడతా మేరీ లంగా అని పెడతాను, ఒప్పుకుంటావా? అరే మేరీ లంగా అని చెప్తాను నేను. నేను రిఫరెన్స్ పెడతా, రిఫరెన్స్ లేదో. నేను ఇంకొక మాట కూడా చెప్తా, జీసస్ అనేవాడు గే మడ్డలు చీకుతాడు అనుకో. నా దగ్గర ఒక వీడియో ఉంది, పంపించిన నమ్ముతావా? మరి మరి అది ఇప్పుడు వచ్చావు దారిలోకి, కరెక్ట్ గా డోసు కరెక్ట్ గా పడాల్సిన డోసు పడితే దారికి వచ్చావు. వక్రీకరించారు ఇవన్నీ గ్రంథాన్ని బట్టి ఫాలో అవ్వాలి. మరి నువ్వు చెప్పిన గ్రంథమా నేను నమ్మాలా? గ్రంథాన్ని బట్టి మాట్లాడు బాబు శ్రీనివాసు, నువ్వు చెప్పిన గ్రంథం కరెక్ట్ అని నేను నమ్మాలా? నేను నమ్మమని చెప్తులేదు. మరి నాకెందుకు పెడుతున్నావు నమ్మ? నేను నమ్మనయ్యా అని చెప్తే నాకు పెడతానంటావు? నువ్వేమో నా దగ్గర ఉంది, నేను పెడతా నేను పెడతా నేను పెడతా అంటు. నాకు వద్దు అది తప్పు అని చెప్తున్నా నేను. నేను చెప్పేది బైబిల్లో ముక్క పెడతా. నువ్వు నేను అదే ఒక పని చేయి, నువ్వు ఒక పని చేయి, నువ్వు ఒక పని చేయి, వేదాలు మార్కెట్ లో దొరుకు. ఒరే బాబు విను, వేదాలు మార్కెట్ లో దొరుకుతాయి. బాబు ఎవరితో మాట్లాడుతున్నావు? ఇటు మాట్లాడయ్యా బాబు. ఏం మనుషులు నీ అమ్మ? అమ్మ ఏం మనుషులు రా బాబు. మీరు బాబు ఉన్నవా? అరే బాబు బాబు ఉన్నవా? బాబు 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 వెళ్ళిపోయాడు. గోపి గారు నేను మీకు నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను. ఆ నెంబర్ నాకు పంపించండి, నేను చూస్తాను. హలో బాబు, ఇంత ముందు కాల్ చేసావు కదా ప్రవీణ్ కి. చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని అన్ని మాటలు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారు. రక్త పోషణ పరిహారార్థం, సర్వ పాప పరిహారార్థం, ఇవన్నీ కూడా లేవు అసలు వేదాల్లో. మీరు అట్లాంటి అన్ని ఎందుకు నమ్ముతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షణ అవశ్యం, తద్రక్తం పరమాత్మేణ పుణ్యదాన బలియాగం. మరి ఇక్కడ రక్తము అనేది తెలుగు పాడు కదా, తెలుగులో మళ్ళీ సంస్కృతం ఎందుకు కలిపారు? ఇది కేవలం మిమ్మల్ని అందరినీ తప్పుదోవ పట్టించి మిమ్మల్ని మోసం చేయడానికి వాడిన వాక్య పదం ఇది, వాక్యం బైబిల్ వాక్యం ఇది, వేదాలకు సంబంధించిన వాక్యం కాదు. అది ఆయనకి ఇదే దీనికి ఒక ఇది పెట్టాను చూడండి సార్, వేదం సంబంధించి పెట్టాను. తప్ప అసలు అవన్నీ కూడా క్రిస్టియన్స్ కల్పించుకున్నారు అవన్నీ. అసలు వేదాలలో వేదం అసలు ఎవరి, ఇప్పుడు వేదం చదివేది పండితుడు మాత్రమే వేదం చదవగలడు, అందరు చదవలేరు వేదాన్ని. వేదం చదువుకోవాలంటే 16 సంవత్సరాలు నేర్చుకోవాలి వేద పాఠశాలలో. నీ బొడ్డుడికి నా కూడా రాదు వేదం. ఒక వేదం చదవాలంటే 16 సంవత్సరాలు పట్టుద్ది ఒక్క వేదం కంప్లీట్ అవ్వాలంటే. 4 వేదాలు చదవాలి మొత్తం అంటే అసలు నీ జీవితం సరిపోదు. మిమ్మల్ని అందరినీ కూడా తప్పుదోవ పట్టించి మిమ్మల్ని మీ దగ్గర దశమ భాగాలు తండుకుంటున్న పాస్టర్లు, ఇది నేను చెప్పదలుచుకుంది. మీరు ఎందుకండి ఇప్పుడు కాదండి అసలు దశ, ఇప్పుడు ఈ బలియాగం ఇవన్నీ ఎందుకు సంస్కృత శ్లోకాలు ఎందుకు ఉంటాయి? అసలు యేసు గురించి ఎందుకు ఉంటుంది? అసలు వేదాలు అనేది 200,000 సంవత్సరాల క్రితం రాయబడింది వేదాలు. మరి భవిష్యత్ పురాణాలు ఎందుకు ఉంటారు? ఏంటది కన్యమరికి మరి అని ఉంది అక్కడ. ఏమన్నా మరియమ్మ అని ఉందా? మరియమ్మ కదండి, మరియా. మరియా అసలు మరియా అనేది తెలుగు పదం. ఓకేనా? ఫస్ట్ వినండి, ఫస్ట్ మీరు వినాల్సిన పాట ఏంటంటే మరియా అనేది తెలుగు పదం. ఓకేనా? ఎప్పుడు అసలు ఆమె పేరు మేరీ ఇంగ్లీష్ లో మరియన్, కరెక్ట్ గా మనం ఇప్పుడు భాషలో కానీ
సారీ గ్రీక్ లో చెప్పుకుంటే మరియన్ అని ఉంటుంది. మరియన్ అనే పదాన్ని తెలుగులోకి, ఇప్పుడు నీ పేరుంది రాముడు ఉంది, నువ్వు ఇంగ్లీష్ లో రాముడే హిందీలో రాముడే, ఏ భాషకెళ్ళినా రాముడు రాముడే, పేరు మారదు. మరి యేసు అనేది తెలుగు పదం, జీసస్ అనేది ఇంగ్లీష్ పదం, హిందీలో ఈసా మాసి అంటారు. అలా ఒక ఈ వీటిని నౌన్స్ అంటారు, ఈ పేర్లు ఎప్పుడు మారవు. అలాంటి మేరీని పట్టుకొచ్చి భవిష్య పురాణాలు ఎందుకు రాస్తారు, తెలుగు పదం ఎందుకు రాస్తారు? సరే సార్, మీ మార్గడ్డు పురాణాలు అన్నిటి కూడా సంస్కృతంలో రాయబడ్డాయి, దానికి మేరీ అని పేరు రాయరు అక్కడ. ఇప్పుడు మరి అందులోని కన్య గర్భములకు కుమారుడు పుట్టిన, మన హిందూ దేవుళ్ళు కన్య ఎవరున్నారు, ఎవరు పుట్టారు? ఏమండి, కన్యకు పుట్టితే దేవుడు అయిపోతాడా? అయితే కుంతి కూడా వినండి, కుంతి కూడా ఇప్పుడు యేసు యోని నుంచే జన్మించాడండి, 9 నెలలు 9 మాసాలు మోసి యేసును కన్నది, ఓకేనా? కానీ కుంతి మాత కేవలం సూర్యుడి వరప్రభావం చేత ఆ కర్ణుడు అయోనిజుడిగా జన్మించాడు, దాన్ని సత్యో గర్భము అంటారు. అంటే కర్ణుడి ఆ సూర్యుడి యొక్క శక్తిని ఆమె గర్భంలోకి మహిమ ద్వారా ప్రవేశపెట్టి, ఏది పొట్టలోంచే ఎదురుగా పొట్టలోంచే ప్రవేశపెట్టి దాన్ని బయటకు తీసి ఒక్క క్షణములో కర్ణుడు పుడతాడు, ఒక క్షణమే, అది శక్తితో పుడతాడు. అక్కడ క్లియర్ గా మహిమ వరం అనే పదాలు రాశారు. అక్కడ యోని నుంచి జన్మించలేదు కర్ణుడు. ద్రౌపది వినండి వినండి, ద్రౌపది కూడా యజ్ఞం ద్వారా జన్మించింది, ఆమె కూడా ద్రౌపది కూడా యోని నుంచి జన్మించలేదు. వాళ్ళ అయోనిజులు అంటారు, అంటే యోని నుంచి జన్మించని వాళ్ళు. మరి యేసు యోని నుంచే జన్మించాడు కదా, కన్యగర్భానే జన్మించాడు, సరే బానే ఉంది. వినయ్య విను, నువ్వు అడిగావు నన్ను చెప్పనే, మరి కర్ణుడు కూడా అయోనిజుడు, ఆయన కూడా జన్మించాడు కదా కన్యగర్భాన, మరి ఆయన కూడా దేవుడు అయిపోతాడా కర్ణుడు కూడా? ఏమండే, ఇప్పుడు మానవుడుగా రూపం దాల్చిన ఎవరైనా సరే భూమి మీద యోని ద్వారా, తల్లి గర్భంలోంచి యోని ద్వారానే రావాలి. ఎవరు చెప్పారు? మరి కర్ణుడు ఎలా జన్మించాడు, మరి కర్ణుడు ఎలా జన్మించాడు? పట్టుడు ఎలాగొస్తారండి? కాదయ్యా, నేను ఒకటే మాట్లాడుతున్నా, మేరీ కన్య అంటానికి ఆధారం ఏంటి నువ్వు చెప్పు, ఎలా నమ్మాలి నేను? మేరీ బైబిల్ ఆధారాలు, మరి అది మా హిందూ గ్రంథాల ప్రకారం కూడా కర్ణుడు అయోనిజుడు అని చెప్పింది మా గ్రంథంలో, మరి నువ్వు కూడా నమ్మాలి కదా అది. మరి నీ గ్రంథం రాస్తే రైట్ కాదయ్యా, నువ్వు చేస్తే నే ఉన్న వ్యభిచారము, నేను చేస్తే నువ్వు చేస్తే సంసారము, నేను చేస్తే వ్యభిచారము అయితే చెప్పండి. అది మీరు వ్యభిచారం అని ఎప్పుడు అనవండి, అనేది ఏం కాదండి. ఇప్పుడు మీరు పాటల గురించి ఇలా తీశారు, ఓకే అని బాగానే తీశారు, ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉన్నారు, లేదా ప్రతి దాంట్లో ఉన్నారు, ప్రతి మతంలో కూడా ఉన్నారు. మరి నేను అది చెప్తున్నా, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యం అనేది ఇది క్రియేట్ చేసింది, వేదంలో లేదు ఇది. ఇప్పుడు క్రీస్తు పుట్టలేదు అంటారా మీరు? ఎవరు మీరు? క్రీస్తు పుడితే ఆ చరిత్ర హిస్టారికల్ ప్రూఫ్స్ ఉండేవి కదా. ఇప్పుడు అలెగ్జాండర్ పుట్టాడు, గౌతమ్ బుద్ధుడు పుట్టాడు, అలెగ్జాండర్ గౌతమ్ బుద్ధుడు పుట్టినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అంటే ఏంటంటే శాసనాలు రాశారు రాళ్ల మీద, ఎప్పుడు గౌతమ్ బుద్ధుడు టైంలో గౌతమ్ బుద్ధుడు అనే రాజు ఉన్నాడు, ఇగలు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పరిపాలించాడని చెప్పి శాసనాలు దొరికినాయి, రాతి మీద రాసిన శాసనాలు. సేమ్ అలెగ్జాండర్ కూడా అదే శాసనాలు దొరికినాయి, బలన అలెగ్జాండర్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పరిపాలించాడు, ఇన్ని రాజ్యాలు జయించాడు అని చెప్పి ఆయన రాజ్యం యొక్క మ్యాప్ కూడా దొరికింది మనకి, ఏది చరిత్రకారులకి. మరి యేసు పుట్టినట్టు గాని, యేసు జీవించినట్టు గాని యేసుకు సంబంధించిన ఒక్క ఆధారం కూడా శాస్త్రవేత్తలకు ఈ రోజు కూడా దొరకలేదు. క్రీస్తు పూర్వం క్రీస్తు సగం ఎందుకు వచ్చిందన్న? ఇప్పుడు బ్రిటిష్ వాడు ప్రపంచం మొత్తాన్ని పరిపాలించాడండి, ఒక భారతదేశాన్నే కాదు, సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం. అంటే వాడు ఎక్కడ ఆక్యుపై చేశాడో అటు తూర్పు అయితే అక్కడ చీకటి ఉంటే ఆడు రాజ్యంలోనే ఇంకో చోట వెలుగుంటది అన్నమాట. అంటే వాడు ఈ భూమండలంలో చాలా ప్రదేశాలు ఆక్రమించేశాడు. వాడు యేసు ప్రభు నమ్ముకున్నాడు, బ్రిటిష్ వాడు, వాళ్ళ దేవుడు యేసు ప్రభు వాళ్ళ దేవుడు. అందుకని బ్రిటిష్ వాళ్ళు మొత్తం ఏం చేశారంటే ఆ టైంలో యేసు ప్రభుని అనుకూలంగా తీసుకొని యేసు ప్రభు పుట్టక ముందు యేసు ప్రభు పుట్టిన తర్వాత అనే పదాన్ని వాడారు అక్కడ వాళ్ళు. బాగానే ఉంది కదా, ఇదే నిజమయ్యా, ఉంది శాలివాక శకం అని అలా శకాలు ఉన్నాయి. కాకపోతే వాడు బలవంత, బాబు నేను అదే చెప్తున్నా ఏనయ్యా, వాడు బలవంతుడు కాబట్టి వాడు చెప్పింది రైట్ అయిపోయింది. అప్పుడు మనం బలహీనలం కాబట్టి మంది నెక్కలేదు.
ఓకేనా? ఇప్పుడు ఎప్పుడో పుట్టాడు అన్నారు, రాముడు పోరో రాముడు సగవాన్ ఉండదు, అట్లా ఉండదు. నేను అదే చెప్తున్నా, శాలివా ఇప్పుడు శాలివాక శకమని, చోళుల శకమని, కాకతీయుల శకమని ఉంది, అలా కూడా ఉంది. కాకపోతే వాడు బలవంతుడు కాబట్టి వాడు చెప్పిందే ఫైనల్ అయింది, మనం చెప్పింది ఫైనల్ గా. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకయ్యా నువ్వు ఉన్నావు? నీ ఇంటికి నేను 100 మంది రౌడీలు తీసుకొచ్చి నీ పేరు శ్రీనివాస్ కాదు సుబ్బారావు అని చెబుతా, కర్రలు తీసుకొని కొట్టి. నువ్వు ఒప్పుకుంటావు? ఒప్పుకోవా? ఒప్పుకోనండి. ఒప్పుకోవా అంటే నేను కాళ్ళు చేతులు నరికేసిన ఒప్పుకోవా? నరికేసిన చచ్చిపోతాను కానీ ఒప్పుకోను. నీ పేరు మాత్రం మార్చుకోనంట సుబ్బారావు అని. ఆ కానీ నువ్వు అంత ధైర్యంగా ఉన్నావు కాబట్టి, కానీ భారతీయులు ఎవరు కూడా ఆ రోజుల్లో వాడికి బలం ఉంది కాబట్టి ఎదిరించలేక వాడు చెప్పిందే రైట్ అని నమ్మారు. ఇదైతే వాస్తవం, ఇదైతే వాస్తవం. పోదు సార్ ఎందుకు పోదు కదా, ఎందుకు పోదు? ఇప్పుడు మీరు ఒక సినిమా చూసారా? ఈ సినిమా వచ్చింది, రజాకార్ సినిమా వచ్చింది, చూసారండి మీరు? చూడలేదు. చూడండి ఒకసారి రజాకార్ సినిమా చూసి, అల్లాహు అక్బర్ అనలేదని చెప్పి గర్భిణీ స్త్రీలని, చిన్నపిల్లల్ని అందరిని నరికి చంపారు ముస్లింస్. ఆ సినిమా ఒకసారి చూడండి, మీరు చూస్తే మీకు జ్ఞానోదయం అయింది. అయ్యో చూడండి సినిమా గ్రంథాలు పరశురాముడు ఏమంటాడండి, ఏమన్నాడు? గర్భంలో కత్తి పెట్టి గర్భసంచిని కూడా సీల్ చేయను. ఎక్కడున్నా రిఫరెన్స్ చూపించయ్యా, రిఫరెన్స్ చూపించు. నువ్వు నోటికి వచ్చినవి చెప్తే కాదు, రిఫరెన్స్ల ఆధారాలు ఉండాలి. పెడతాను సార్ ప్రతిదీ. అయ్యో నువ్వు పెడతాను కాదు, గ్రంథం నుంచి మాట్లాడాలి అయ్యా. ఏ గ్రంథంలో? నేను డ్యూటీలో ఉన్నాను. ఇప్పుడు పని చేయి, నువ్వు గ్రంథాలు నీ దగ్గర పెట్టుకొని 4 వేదాలు, 4 వేదాలు, 18 పురాణాలు, 18 ఉపపురాణాలు ఇవన్నీ నువ్వు పెట్టుకో, దగ్గర పెట్టుకొని నాకు కాల్ చేయి, అప్పుడు మన ఇద్దరం మాట్లాడదాం. మరి వీడియోలు పెట్టుకొని మాట్లాడే అనుకో, నేను కూడా వీడియోలు ఉన్నాయి నా దగ్గర, మరియమ్మ వ్యభిచారం చేస్తుందని. నేను యేసు ఒక మగవాళ్ళ మగవాళ్ళతో సెక్స్ చేశాడు అని చెప్పి నా దగ్గర ఇట్లాంటి వీడియోలు ఉన్నాయి. నేను ఒక మాట చెప్తాను సార్, నేను ఎప్పుడు కూడా ఇనో శ్రీనివాస్ గారు, నేను ఎప్పుడు కూడా ఆధారం లేకుండా ఏది మాట్లాడను, పూర్తి ఆధారాలు చూపించే మాట్లాడతా. ఓకేనా? అక్కడ వీడియో దొరికింది, ఇక్కడ వీడియో దొరికింది, అది చూడు, ఇది చూడు, అవన్నీ పిచ్చోడు చేసి చెప్పాలండి. వీడియోలు చూసి మనుషులు చేసినవి చెప్పనండి నేను, మనుషులు చేసినవి కాదు. నువ్వు గ్రంథంలో చూడాలి, నువ్వు గ్రంథంలో చూడాలి, వేదం చదవాలి. నువ్వు చదివప్పుడు నువ్వు నాకు చెప్పాలి. వాడెవడో రాసింది, వాడెవడో రాసింది నువ్వు చెప్పింది ఎలా నమ్ముతావు? నువ్వు ఎవరు రాసిందండి వేదాలు? వాడెవడో ఈ పదం సృష్టించాడు, సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షణ అవశ్యం, తద్రక్తం పరమ, ఇది రాశాడు. ఏ రక్తం అనే స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ, తెలుగు అనే పదం, ప్రోక్షణ అవశ్యం, తద్రక్తం ఇది సంస్కృత పదము, పరమాత్మేణ పుణ్యదాన బలియాగం ఇదంతా సంస్కృతంలో, తెలుగు ఎందుకు వచ్చిందంటే నీ దగ్గర సమాధానం లేదు. మరి బాబు ఏం మాట్లాడుతున్నావయ్యా, రక్తము అనే తెలుగు పోడు తత్మాయ సంస్కృత పదాలు. ఎందుకు రాశాడు అందులో? ఎవరు గ్రంథంలో ఎందుకు రాశాడు ఆయన? ఇది గ్రంథంలో లేదు, ఇది గ్రంథంలో లేదు, క్రైస్తవులు కల్పించిన వచనం ఇది, శ్లోకం కాదు. శ్లోకం అన్న దీన్ని నేను, ఎందుకంటే ఇది మా గ్రంథంలో ఉన్నది శ్లోకం అంటాను, కానీ ఇది వచనం, వాళ్ళు రాసుకున్న వచనం ఇది. నీకు ఇంకా అర్థం కావట్లేదు చెప్పే తెలుగు. మా గ్రంథాలలో బాబు నేను అదే చెప్తున్నా ఇనయ్య, తెలుగు సంస్కృతం కలిపి మా గ్రంథాలలో ఎక్కడా ఉండదు, మొత్తం ప్యూర్ సంస్కృతమే ఉంటది. ఇలా కల్పించారంటే ఇది కల్పించిన వచనం అని చెప్తున్నాను నేను, ఇది వచనమే అంట శ్లోకం అన్న దీన్ని. మా శ్లోకాలు స్పష్టంగా పూర్తిగా అన్ని సంస్కృతంలో ఉంటాయి. నేను చెప్పేది నీ మైండ్కి ఎక్కదు, ఎంత చెప్పినా నీ మైండ్కి ఎక్కదు, ఎందుకంటే నువ్వు పూర్తిగా మునిగిపోయి ఉన్నావు దాంట్లో. నేను బాబు ఇది తెలుగు పదం, ఇది సంస్కృతంలో కలిపారు బాబు అంటే నువ్వు నమ్మపోతే నేనేం చేసేది ఇంకా? చెప్పారు రక్తము అనేది తెలుగు, సర్వ పాప పరిహారం సంస్కృతం. అసలు ఇది ఇది సంస్కృతం, మా దాంట్లో పూర్తి సంస్కృతం ఉంటుంది తప్ప తెలుగు పదం ఎక్కడా నీకు ఎచ్చినా దొరకదు నీకు. సరేనా? ఇంకెప్పుడు అలా కాల్ చేయకండి, మొత్తం తెలుసుకొని కాల్ చేయండి, వీడియోలు చూడకండి. మీ వీడియోలు చూస్తే మీ జీవితాలు నాశనం అయిపోతే, మట్టి కొట్టుకుపోతారు. ఇదే నా స్టేట్మెంట్. వీడియోలు చూస్తే మీరు ఏదైనా తెలుసుకోదలుచుకుంటే ఆ పుస్తకం కొనుక్కోండి, మార్కెట్ లో దొరుకుద్ది. మార్కెట్ లో ఇప్పుడు వీడు దేంటి, ఏ వేదంలో ఉందన్నాడు, ఏ వేదంలో ఉందన్నాడు ఇది, ఈ సర్వ పాప పరిహారం ఏ శ్లోకం, ఏ వేదంలో ఉందన్నాడు? హలో హలో, ఏ వేదంలో ఉందన్నాడు ఈ శ్లోకం? శుక్రవేదం. శుక్ల యజుర్వేదం చదువుకొని, మీరు పుస్తకం కొనుక్కొని చదువుకొని ఉంటే నాకు రిఫరెన్స్ పెట్టండి, నేను కూడా క్రైస్తవుడిగా మారిపోతాను.
సరేనండి అయ్యో మరి ఛాలెంజ్ కాదండి ఛాలెంజ్ ఇప్పుడు నువ్వు చెప్పింది నిజం అంటున్నావు నేను అబద్ధం అంటున్నా మరి ఇద్దరు పందెం వేసుకోవాలి కట్ట అంటే అప్పుడు నువ్వు తప్పు అన్నప్పుడు పందెం వేసుకోవాలిగా అది ఇప్పుడు మీరు అన్నారు కదా విగ్రహారాధన అని ఏ దేవ గ్రంథంలో ఉన్నారు ఎంత అన్నారు నేను అదే చెప్తున్నా ఇవన్నీ కూడా హిందువులకు వ్యతిరేక విను 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 బాబు వినయ్యా ఇవన్నీ హిందువులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు క్రైస్తవులు తయారు చేసిన వీడియోలు అవన్నీ కూడా అర్థమైందా నువ్వు ఏదో నేను చెప్పాను కదా నువ్వు చదవదలుచుకుంటే శుక్రుడు విరుజేదమా అదరణ వేద సామ్య వేద ఆ గ్రంథాలు కొనుక్కొని చదివి అప్పుడు నాకు నాకు రిఫరెన్స్ పెడితే అప్పుడు నమ్ముతావు వీడియోలు రిఫరెన్స్లు పెడితే నేను నమ్మను సరేనా సరే ఓకే రైట్.